యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం దండు మల్కాపురం గ్రామంలోని కాందిశీకల భూమిని తెలంగాణ వ్యవసాయ కార్మిక శాఖ రాష్ట్ర కార్యదర్శి వెంకట్రావు పరిశీలించారు. సుమారు 400 ఎకరాల కాందిశీకల భూమిపై జిల్లా మంత్రి కన్నువేశారని విమర్శించారు. తెలంగాణలో ఎంతో మంది పేద ప్రజలు ఉన్నప్పటికీ కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మహారాష్ట్రకి చెందిన వారికి అప్పజెప్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుపేద కుటుంబాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నకిలీ వాళ్లను సృష్టించి వాళ్ల పేర్లతో ఈ భూమిని కాజేయాలనే ఒక పెద్ద కుట్ర జరుగుతా ఉంది. దీని మీద జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. కోట్లాది రూపాయల విలువలు చేసే భూమి ఈ దండు మలకాపురంలో ఉంది. ఆ భూములన్నింటినీ పరిరక్షించాలనేది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది నిషేధ భూమి. నిషేధ భూమిని కొంతమందికి పట్టా చేయడానికి ఇక్కడున్న తహసీల్దారు ఆర్డీఓ గారు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా పత్రికలలో వచ్చింది. అలాంటి పద్ధతిని వెంటనే విరమించుకోవాలని కోరుతా ఉన్నాం. దండు మలకాపురంతో పాటు చౌటుప్పల ప్రాంతంలో భూమి లేని పేదలు అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కూడా ఈ ప్రాంత భూములను పంపిణీ చేయాలని మేము సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కాందిశికల భూమే కాదు, ఇదివరకు దిల్ సంస్థ కూడా కొంత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని రద్దు చేసింది. సేద్యం చేసుకుంటున్న పేదలకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదు. అదేవిధంగా 1100 ఎకరాల భూములు ఈ మైదాన ప్రాంతంలో కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. ఇలాంటి లక్షలాది రాజధానికి కూతవేడు దూరంలో ఉంది. దండ